అన్న నమస్తే అన్న, మీ పేరు? బానత్ రాము. రాము గారు, రాము సార్. రాము గారు, మీ ఇదే నియోజకవర్గం, వైరా నియోజకవర్గం కాబట్టి. ఓకే సార్, నా ప్రశ్న ఏంటంటే సార్, 2018 ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? కేసీఆర్ గారు అవుతారు. ఎందుకన్నా కేసీఆర్ గారు? కేసీఆర్ గారు చాలా కంటి వెలు కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, రైతు బంధు అని ఇలా అభివృద్ధి పనులు ఎన్నో చేస్తారు కాబట్టి ఆయన గారే కావాలని మేము కోరుతున్నాం. అది మరి మహాకూటమి పరిస్థితి ఏంటన్నా? మహాకూటమి అంటే ఇంటికొకరు వచ్చి చేరారు, వాళ్ళందరూ ఏ గూటికి వాళ్ళు ఎవరో ఎవరు తెలియదు, ఎక్కడ ఏం చేస్తారో వాళ్ళు, న్యాయం చేస్తారా ఏం చేస్తారని కూడా ఎవరికేం తెలియదు. కాబట్టి ఇప్పుడు మాకు ప్రస్తుతం ఒక ఎమ్మెల్యే గారు మదన్లాల్ గారు ఉన్నారు, ఆయన గారు కొద్దిగా మంచి కార్యక్రమాలు చేశారు, అన్నిటికీ పెళ్ళిళ్ళని ఇలా దేనిలోనే కానీ కొద్దిగా ఇంప్రూవ్ చేశారు, అభివృద్ధి చేశారు. మళ్ళీ గ్రామాలలో సీసీ రోడ్లని, ఇట్లా చెరువుల పని ఇవన్నీ చాలా వరకు మాకు పర్వాలేదు. అందుకనే ఈసారి మాత్రం మదన్లాల్ గారికే, కేసీఆర్ గారికే ఓటు వేయాలని అనుకుంటున్నాం. ఓకే, ఇక్కడ ఈ 4.5 ఇయర్స్లో మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. ఇంకొకటి, లాస్ట్ టైం మీరు ఏ పార్టీ కొట్టేశారన్న? నేను పోయినసారి మాత్రం తెలుగుదేశానికి వేసాను. తెలుగుదేశానికి వేసాను. మరి ఈసారి ఎవరికి వేస్తారు మీ ఓటు? ఈసారి మదన్లాల్ గారికి వేస్తాను, కేసీఆర్కి వేస్తాను, టీఆర్ఎస్కి. ఎందుకన్నా మీరు లాస్ట్ టైం టీడీపీకి వేసి ఈసారి మీరు మదన్లాల్ టీఆర్ఎస్ పార్టీకి వేయడానికి ఏంటి అంటే, ఇప్పుడు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు కాబట్టి, తెలుగుదేశం పార్టీ లేదు, ఎట్లా అంటున్నారు, అభివృద్ధి లేదు కాదన్నా. ఇప్పుడు మీరు టీడీపీ అస్సలు లేదు అంటున్నారు, కానీ కాంగ్రెస్ మా కుటుంబం ఏర్పడి ముందుకెళ్తుంది, దాన్ని మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఏ విధంగా చూసినా కానీ ఈ గూటి పక్షులు ఆ గుటికి, ఆ గుటి పక్షులు ఈ గుటికే చేరుతున్నారు కాబట్టి ఆ గుట్లో పక్షులు కూడా లేరు, మనుషులు కూడా లేరు, పార్టీ కూడా లేదు అక్కడ. మరి ఇప్పుడు మదన్లాల్ కూడా ఆ గుటి పక్షే కదండి, ఒక వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచి మరి ఇప్పుడు ఈ పార్టీకి రావడం కరెక్టే, మీరు అన్నది వాస్తవే. కానీ ఈరోజు అభివృద్ధి ఉంది. మదన్లాల్ గారు అంటే యాక్చువల్గా మదన్లాల్ ఒక ఎమ్మెల్యే గారనే కాదు, మెయిన్ హెడ్ అంటే తలకా ఎవరు, కేసీఆర్ గారు. ఆయన గారి అభివృద్ధి ఉంది, ఆయన గారి పనులు ఉన్నాయి కాబట్టి ఆయన గారి ద్వారా వీళ్ళు కూడా గెలుస్తారని మాకు అనుభవం అన్నమాట. ఓకే రామన్న, మీరు బాగా మాట్లాడారు. చివరిగా ముఖ్యమంత్రి ఎవరు అవుతారు? కేసీఆర్ గారు అవుతారు. మరి మీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరు అవుతారు? మదన్లాల్ గారు అవుతారు. ఓకే రామన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న.